చాలా మంది ఇంకా వస్తూ ఉన్నారు. హెలికాప్టర్లను చూస్తే కనపడతా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇంత ఎర్లీ అవర్స్లో ఇంత పెద్ద సంఖ్యలో మీరు హాజరైనారంటేనే తప్పకుండా ఈ కాన్స్టిట్యూన్సీలో గులాబీ జెండా ఎగిరిపోయిందని చెప్పి అర్థమవుతా ఉంది. కొన్ని విషయాలు ఈ ఎలక్షన్ సందర్భంలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎలక్షన్లు చాలా జరిగినాయి, చాలా పార్టీలు వచ్చినాయి, చాలామంది ఎమ్మెల్యేలు అయినారు. ఎవరు కూడా కల్వకుర్తి నియోజకవర్గం తలరాత మార్చలే. 70 ఏళ్ళ నుంచి మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఇక్కడికి సాగునీళ్లు రాలే, మంచినీళ్లు రాలే. కల్వకుర్తి ప్రజలకు కన్నీళ్ళే మిగిలినాయి తప్ప, మాటలు మిగిలినాయి తప్ప, వాస్తవంగా ప్రజలకు ప్రయోజనాలు కలగలే. దీనికి అంతటికీ ఎవరు జిమ్మెదారండి, ఎవరు బాధ్యులు? మీరు బాగా ఆలోచన చేయాలి. నేను మీతో మనవి, రాజకీయం కాదు. నిన్న మొన్న కూడా మీరు టీవీలో చూడొచ్చు, ప్రతి ఒక్క సభలో నేను చెప్తా ఉన్నా, ఎలక్షన్లలో పార్టీలు గెలిచడం ముఖ్యం కాదు, వ్యక్తులు గెలిచడం ముఖ్యం కాదు. ఎవరు గెలవాలి? ఏ బాబు అల్లరి చేద్దా, అల్లరి చేయద్దు, అల్లరి చేయదు, ఉండండి, ఉండాలి బాబు, అల్లరి చేయద్దు. ఏ ఎవరు గెలవాలి ఎన్నికలలో? ప్రజలు గెలవాలి. ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది గెలవాలి. గెలిస్తే ఏం జరుగుతుంది? గాలి గాలి గావర గావర ఓట్లేసినామనుకో, వచ్చే 5 ఏళ్ళు కూడా గాలి గాలి గావర గావరనే ఉంటుంది, ఏం జరగదు. మీరు కోరుకున్న పద్ధతిలో, మీరు కోరుకున్న ప్రభుత్వం ప్రజల ఇష్టం నెరవేరితే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ప్రజల అవసరాలు తీరుతాయి, ప్రజలు ఏం కోరుకున్నారో అది జరుగుతుంది. అందువల్ల ఎలక్షన్లలో ఏదో అలవోకగా ఆషామాసిగా తమాషగా ఓట్లు వేయద్దు.